ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కలిపి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై అనేక విధాలుగా చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు కొన్ని లక్షల కోట్ల టర్నోవర్లో రాజధాని నిర్మించడం జరిగింది, నదులు అనుసంధానం చేయడం జరిగింది, ఎన్నో ప్రాజెక్టులు కట్టడం జరిగింది, ఇరిగేషన్ ట్రిప్ ఎన్నో పోలవరం లాంటి ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ఎటువంటి ఈ భారీ ఖర్చు విషయంలో తప్పు చేయని వ్యక్తి ఒక 300 కోట్ల కోసం తప్పు చేసిన అభియోగంతో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయినా చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పంపించాలి, ఒక వారం రోజులు జైల్లో ఉంచాలని నిశ్చయంతో తన సిఐడి సిబ్బందిని సొంత సిబ్బందిగా వాడుకొని అక్రమంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విషయం ప్రతి గ్రామంలో వీధి వీధిలో నేను చెప్పిన విషయాలు కూలంకషంగా ఇదే ఆలోచన. ఏ వ్యక్తికి కూడాను ఈవెన్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కూడాను చంద్రబాబు నాయుడు తప్పు చేస్తుండే నమ్మడం లేదు, వాళ్ళు ఆ మాట అనడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కక్షపూరితమైన కుట్రతో ఈ పండాగం పన్ని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జరిగిందని ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు రిలీజ్ అయిన వెంటనే బ్రహ్మరథం పడడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. రేపు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ప్రచారానికి రావక్కర్లేదు, ఆ ఇంట్లో కూర్చునే అఖండమైన మెజార్టీ 150 160 కాదు 175 సీట్లు కూడా ఈసారి గెలడానికి చాలా ఛాన్స్ ఉంది. ప్రజలందరూ అటువంటి నిర్ణయానికి వచ్చారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడాను ఈరోజు చంద్రబాబు నాయుడు మీద అక్రమ అరెస్టే కాదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వచ్చేటప్పుడు ఎన్నికలలో వాగ్దానాలు, ఏ వాగ్దానాలు కూడా ఆయన అమలు చేయకుండా నవరత్నాల పేరు చెప్పి ఈ 8 సంవత్సరాలు మోసం చేసేట తప్పించి కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఏ ఉపయోగం లేదు. ఎక్కడో అప్పు తెచ్చి ఆ డబ్బులు 10 కుటుంబాలకు పంచి అమ్మఒడిను లేకపోతే ఇంకేదో కార్యక్రమం చదువు కోసమను ఇంకేదో అని చెప్పేసి ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు వెనకేసుకోవడం జరుగుతుందని కూడా ప్రజలు డిస్కషన్ చేస్తున్నారు. ఇది నా ఆలోచన కాదు, ఇది ప్రజల మధ్య డిస్కషను. కాబట్టి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఎక్కడో తాకట పెట్టేటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడని ప్రజలు కూడా నిర్ణయానికి వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపు ఈ పరదాల చాటును కాదు, ఏసీ రూములు కూకొని వచ్చిన ప్రజలు ఎవరు దగ్గర రారు. పాదయాత్రలో బోర్డు హామీలు ఇచ్చాడు, మద్యపాన్ని చేస్తాము, 3000 రూపాయలు ఇస్తాము, అవేవి అమలు జరగలేదు, ప్రజల ముందుకు ఎలా రాగలదు? ఆయన ఇచ్చిన హామీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మద్యపాన్ని నిషేధం అన్నారు, మద్యపానం విపరీతం రేట్లు పెంచి చీపు లిక్కర్ కంటే అధ్వానంగా ఉన్నటువంటి బ్రాందీని విస్కీని సప్లై చేసి రేట్లు పెంచి భేదవాడు కడుపు కొట్టడమే కాకుండా ఈరోజు ఆరోగ్యపరంగా ప్రతి భేద కుటుంబంలో 2 3 పేషెంట్లు అయ్యి హాస్పిటల్ తిరిగి ఆయన ఇచ్చిన డబ్బులేవో దీనికి ఖర్చు అవుతున్నాయి తప్పించి ఆ కుటుంబానికి ఏ ఉపయోగం లేకుండా ఈ మద్యపాన నిషేధం చేయలేదు సరికదా. మద్యపానం ఉంచి ప్రజల ఆరోగ్యంతో చిలగాటమాడుతున్నాడు, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడు, కుటుంబాల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడు. ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్లో రోజుకు 600 చొప్పున అవుట్ పేషెంట్లు ఓన్లీ లివర్ డ్యామేజ్ అయిందని, గ్యాస్ట్రిక్ ట్రబుల్ పెరిగిపోయిందని, ఈ మందు తాగడం వల్లే మానసికంగా పరాగపరాగ మాట్లాడడం కానీ జరుగుతుందని ఎంతోమంది చెప్పడం జరుగుతుంది. డాక్టర్లు కూడా దీనికి అంతటి కారణం ఈ మద్యపానం ఇదేది సేవించకూడదు, అయినా రాత్రి అంతా పగలంతా కష్టపడి ఇంటికి అయిన తర్వాత నిద్రపడ్డానికో అన్నీ మర్చిపోవడానికో ప్రతి ఒక్క కుటుంబంలో కష్టపడిన కుటుంబాలకి ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ 3 అంశాలు వేస్తే ఆయన శుభ్రంగా తినేసి పడుకొని మళ్ళీ తెల్లవారు పనికి వెళ్ళిపోయి మళ్ళీ కాయ కష్టం చేసుకున్నటువంటి మానసికంగా ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇది పాయిజను, దీనివల్ల చచ్చిపోతాం తెలిసిన మానలేకపోతున్నారు. ఇది ఆసరాగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి దీని మీద వ్యాపారం చేసి కొన్ని 100,000 కోట్లు ఆయన సొంత ఖజానా నింపుకోవడమే తప్పించి ప్రభుత్వానికి ఏ మూలంగా ఉపయోగం లేదని కూడా విషయాన్ని ప్రజలే చర్చించుకుంటున్నారు. ఇది కూడా నా అభిప్రాయం కాదు. నేను అధికారానికి వచ్చిన తర్వాత 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినట్టు పెద్ద మనిషి, అసలు పెన్షన్ అనే కార్యక్రమం ఎవరు స్టార్ట్ చేశారు? పూజ్య ఎన్టీ రామారావు గారు ఆ రోజు మహిళలకు ఓల్డేజ్ పెన్షన్ కింద 50 రూపాయలతో స్టార్ట్ చేసి చంద్రబాబు 250 చేసి ఆ తర్వాత 2500 చేసి 3000 చేసిన చంద్రబాబు నాయుడు చేశారు ఇవన్నీ. ఆ నాన్న హయాములో ఏం పెరగలేదు, ఈయన హయాములో చంద్రబాబు ఇచ్చింది ఇస్తూ మనకు 50 రూపాయలు పెంచి మసిబూసి మారడికాయ చేస్తున్నాడు తప్పించు కానీ తీరా
పెన్షన్ అందరికి ఇప్పుడు అందరం లేదు. 40% 35% కోత అయింది. దానికి 125,000 కారణాలు. కరెంటు మీటర్ ఉందనో, ఇంట్లో మోటార్ సైకిల్ ఉందనో, కారు ఉందనో, సైకిల్ ఉందనో, ఇవన్నీ షాకులు చూపిస్తున్నాడు. ఈరోజు ఈ యాంత్రిక యుగంలో ప్రతి కుటుంబానికి తిండి కొన్ని మాన్ని వాళ్ళు యాంత్రికంగా మోటార్ సైకిల్ ఉపయోగించుకోవడం అనేది ఆనవాయితీ అయిపోయింది. తాపీ మేస్త్రి కూడా ఇంట్లో మోటార్ సైకిల్ ఉంచుతున్నాడు. యాంత్రిక యుగంలో ఆ మాత్రం వాహనాలు ఉపయోగించే పరిస్థితి తప్పదు కాంట్రాక్ట్ ఇప్పుడు. కాబట్టి నీకు మోటార్ సైకిల్ ఉంది కాబట్టి నీ స్కీమ్లో వర్తించవంటే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నువ్వేమి చెప్పలేదే. కరెంటు బిల్ కరెంటు ఉచితంగా ఇస్తానన్నావు, మీటర్ రేటు తగ్గిస్తానన్నావు. నువ్వు వచ్చాక కరెంటు బిల్లు టాపులు వేసిపోతుంది. 500 కరెంటు బిల్లు వచ్చినోడికి ఈరోజు 1,500-2,000 రూపాయలు కరెంటు బిల్లు. ఇంకా సామాన్య కుటుంబం ఎలా పోతుంది, సామాన్య కుటుంబం ఎలా బ్రతకగలదు? కాబట్టి ఈయన పరిపాలనలో ఏ కుటుంబం, ఏ వ్యవస్థ, ఏ గ్రామం, ఏ పల్లె, ఏ పట్టణం కూడా ఆనందంగా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.